ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ दिगम्बराय विद्महे सिंहवाहनाय धीमहि तन्नो भीषणकालभैरवप्रचोदयातु ॐ श्रीचामुण्डीशक्तिदेव्यै नमोऽस्तुते ॐ महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि తన్నో మహాలక్ష్మి ప్రచోదయాతు అరే హే ఓం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళాభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మణులందరిపైనను శ్రావణ మాస మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరిపైనూ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీస్సు ఉండాలని శ్రావణ మాసంలో రెండవ శుక్రవారము మహాలక్ష్మీదేవి స్వరూపమైనటువంటి వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు అలాగే అందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో సంచార స్థితి కర్కాటక రాశిలో రవి శుక్ర స్థితి సింహ సింహరాశిలో బుధుడు కుజ సంచార తుల తులారాశిలో కేతు సంచార రాశిలో కుంభరాశిలో స్వామి స్వామివారు స్వక్షేత్ర స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి పద్దెనిమిదవ తారీఖున సింహరాశిలోకి తన స్వక్షేత్రంలోకి రవి సంచార స్థితి పంతొమ్మిదవ తారీఖున కుజుడు కన్యరాశి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాచార నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుస్రాసి అవుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ ఉండనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ ఆక్షలు ఒకసారి పరిశీలన చేద్దాం ఏ యో బి బు ధ బా డా బే అక్షరాల వరం ధనుసరాశి జాతులే ధనుస్రాసి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి తృతీయంలో శనిచ్చర స్వామి వారి క్షేత్రకంగా ఉంటూ పంచమ స్థానంలో గురురాహుల సంచార స్థితితో ఉండడం వలన ఇటు తల్లిదండ్రుల నుంచి ఇటు పిల్లల నుంచి ఇటు పుట్టింటి నుంచి ఇటు అత్తవారి నుంచి వృత్తి ఉద్యోగ వ్యాపార సేవారంగ కార్యక్రమాల్లో ఎవరైతే ఎదుగుతూ ఉంటారో వారి యొక్క ఎదుగుదలను వీరందరూ కంట్రోల్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆధ్యాత్మికంగా ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు ఏర్పాటు చేసుకోగలిగితే వీటన్నిటిని కూడా అధిగమిస్తూ మీకు రాజసన్మానాలు గౌరవాలు దక్కబోతున్నాయని చెప్పి గమనించాలి అష్టమంలో శుక్రుడు శత్రుస్థానంలో సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య అన్యూన్యత లోపించడం ఒకరిపైన ఒకరు అధికారాన్ని చెలాయించాలనే పరిస్థితి కన్నా ఒకరి యొక్క మనస్తత్వాన్ని మరొక అర్థం చేసుకోగలగాలి అన్న పరిస్థితి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అద్భుతమైన కుటుంబంలో గృహమే కదా స్వర్గసీమ అనే పరిస్థితి ఉంటుంది లేకపోతే మీకు ఫోన్ కాల్స్ వచ్చినా మెయిల్స్ వచ్చినా మెసేజ్లు వచ్చినా అది మరో రకంగా అనుకోవడం అనుమానించడం ఒకరినొకరు దూరం అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి భాగ్యస్థానంలో రవి బుధుల కలయిక భార్యాభర్తల మధ్య ప్రేమానురాగం ఆప్యాయత అనురాగంగా ఉన్నట్లయితే ప్రమోషన్స్ రావడం మీకు డ్రైవింగ్ లైసెన్స్ అని ప్రభుత్వ అధికారుల నుంచి పాస్పోర్ట్స్ అలాగనే వీసాలు రావడం కానీ అనేక రకాలమైన ప్రభుత్వం యొక్క సహకారాలు మీకు పుష్కలంగా ఉంటాయి కనుక పోలీస్ అధికారులతో న్యాయవాదులతో గవర్నమెంట్ ఉద్యోగస్తులతో మౌ మౌనంగా మీరు గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకున్నట్లయితే అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి రాజస్థానంలో కుష సంచార స్థితి వృత్తి ఉద్యోగ వ్యాపార సేవారంగ కార్యక్రమాల్లో ఉన్నతమైన భవిష్యత్తుకు మీరే బిందువు అవుతున్నారు అనేక ప్రశంసలు రాజసన్మానాలు గౌరవాలు మీ దగ్గర రాబోతున్నాయి లాభస్థానంలో కేతు స్వయం నిర్ణయం స్వయం పరిపాలన ఆధ్యాత్మికత వల్ల యోగదాయకమైన జీవితం సొంతం సొంతమవుతుంది సాఫ్ట్వేర్ వాళ్ళకు హార్డ్వేర్ వాళ్ళకు సొంతంగా స్వయం వృత్తులు చేసుకునే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వరకు గృహ భవన నిర్మాణ కార్యక్రమాల వరకు వ్యవసాయ సోదరి సోదరి మనలకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి అలాగనే ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రథమార్థంలో ఇంకను అందరికీ శుభం జయం లాభం కలగాలంటే ఏం చేయాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు ఈ యొక్క పాత్రలో సంపూర్ణంగా స్వర్ణ ఆకర్షణ అక్షయ పాత్ర అంటారు మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో లగ్నాలు పన్నెండు ఎలా ఉంటాయో ఆ యొక్క రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు మనం ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేసిన తర్వాత మన మనసులో ఏదైతే కోరిక ఉంటుందో కోరుకొని ఇలా చిన్నగా శబ్దాన్ని చేసి ఇలా చిన్నగా పన్నెండు సార్లు ఓం కాలభైరవ అనేటువంటి శబ్దాన్ని రావడం వలన ఇంట్లో ఉండబడినటువంటి నెగిటివిటీ తగ్గిపోయి పాజిటివ్నెస్ కలిగి సకల భూత ప్రేత పిచాచ బ్రహ్మర యక్షర యమదూత షాకిని డాకిని గ్రహబంధ దోషాలు తొలగిపోయి మానవ శరీరంలో ఉండబడినటువంటి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనహత ఆజ్ఞా చక్రాలు వికసింపచేసి అదృష్టం ఐశ్వర్యం మనకు పడుతుందని చెప్పి గమనించాలి కనుక ఈ యొక్క పాత్ర కావాలి అనుకుంటున్నవారు ఈ కింద మనం సంప్రదించినట్లయితే మీ పేరుపైన మన యొక్క స్వర్ణ ఆకర్షణ కాళభైరవస్వామి యొక్క దేవాలయంలో మనము అధిక శ్రావణమాస అమావాస్య రోజున శ్రావణమాస శుద్ధ అష్టమి రోజున మీ యొక్క పేరుపైన గోత్రనామాలతో కాళభైరస్వామికి అభిషేకం చేయించి కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయించి కాళభైరవ హోమాన్ని చేయించి మీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా మీకు చూపించడం జరుగుతుంది ఈ యొక్క ఇంటింటా కాళభైరవం అనేటువంటి కార్యక్రమంలో ఈ యొక్క పాత్రను మీకు అందజేయడం కూడా జరుగుతుంది అని చెప్పి గమనించాలి కనుక మనమందరము ఈ స్వర్ణ ఆకర్షణ అక్షయ పాత్రను గృహంలో పెట్టుకుందాం కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా మనం అందరము కూడా మంగళవారం కానీ శనివారం కానీ శుద్ధాష్టమి కానీ బహుళాష్టమి కానీ అమావాస్య తిథుల ఎందున అంటే ఈ యొక్క అష్ట కష్టాలను తొలగించుకొని అష్టైశ్వర్యానికి స్వాగతం పలడానికి మనం ఇంటింటా కాలభైరవ అక్షర భిక్ష అనే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం మీకు కొన్ని పత్రాలు పంపించడం జరుగుతుంది మీరు వారి యొక్క ఆ యొక్క ఓం కాళభైరవ యనమహ అనేటువంటి నామాన్ని ఒక నూట ఎనిమిది సార్లు రాసి పంపించినట్లయితే వాటితో పాటి కాలమైన సౌభాగ్య ముడుపును కట్టి తీసుకొచ్చి హోమంలో వేయడం వలన మనకు సకల శుభాల చేత ఐశ్వర్యం చేత మనకు కాళభైరస్వామి ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి ఈ పాత్రతో పాటి మీకు కాళభైరస్వామి యొక్క విగ్రహాన్ని కాళవైనస్ వారికి మెడలు వేసుకునే డాలరు చేతికి వేసుకునేటువంటి కంకణము ఇంటి బయట కట్టుకునేటువంటి ఒక ఉట్టిని కాలికే చేకి కట్టుకునే నరదృష్టి నివారణ కలిగించేటువంటి యంత్రాలు కూడా మీకు అందజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు కాళవైనసు వారికి ఆశీస్ ఆశీస్సులు కావాలి ఈ అష్ట కష్టాలు తొలగిపోవాలి అష్టైశ్వర్యం కావాలి అనుకుంటున్న వారు కిందనేమో సంప్రదించి తెప్పించుకోగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం మీరేం చేస్తారు అనేటువంటి రాశి మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకానికి రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు మొదటి అక్షరం మీద రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళాభైరవ ఉపాసన చేత మీకు తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి కలవారు ఈ కింద నెంబర్ని ఫోన్ చేసి కానీ వాట్సాప్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే మీరు చాలామందికి జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క స్వామి యొక్క దేవాలయంలో వాస్తు జ్యోతిష్యాన్ని నేర్పించబడుతుంది అదే కాకుండా మీరు పుట్టినటువంటి రోజున లేకుండా మీ వివాహ మహోత్సవం రోజున మనకు సంవత్సరానికి ఒకసారి వస్తుంది కనుక ఇంటిలో వీలైతే ఒక లక్ష్మీ గణపతి హోమము ఆశ హోమం చేసుకొని పది మందికి ప్రసాదం పంచిపెట్టండి అలా కుదరలైనటువంటి వాళ్ళు ఈ కింద మనం సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో లక్ష నర్మదా మహాలింగేశ్వర స్వామికి అభిషేకాన్ని చేయడం మీకు కాళబైర హోమాన్ని చేయించి ప్రసాదం కూడా పంపించడం జరుగుతుంది కనుక మీరందరికీ కాళబైర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ఆశీర్వదించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేద్దాం ॐ महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो महालक्ष्मी प्रचोदयातु हरि ॐ शतमानं भवति आयुष्ये आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति धनं धान्यं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः सर्वे जना सुखिनो भवन्तु లోకా సమస్తా సుకినో పవంతు సర్వం శివార్